हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। T20 वरल कप 2022 तरह टीमिंडिया प्रस्तम न्यूजीलैंड पर्यटन में स्वच्छम स्विंग बौलिंग को पेरगा भूमि पूर्ति पुनरुद्धर जुट मरी नायकत्व में मूड मैच T20 आई मरी ओडीए सीरीज चूस्त हार्टिक T20 जुट को नायकत्व वह शिखर धवन वनडे जुट को नायकत्व वह 2023 वनडे प्रपंच कप सन्नद्धम दिशा न्यूजीलैंड जगह वनडे सीरीज तोली अड़गुगा निलिचिंदि। ओडीए प्रपंच कप संवत्सरं कंटे तक्कुव समय उन्नंदन साध्यमैनंत एक्कुव मंदि आटगाळ्लनु प्रयत्निंचडं द्वारा भारत तन बेंच बलानि परीक्षिंचुकोवडानिकि प्रारंभं कोन्नि नेललु गडिपिंदि। रोहित शर्म, केएल राहुल, विराट कोह्ली, రవీంద్ర జడేజా మరియు జస్ప్రీత్ బూమ్రా వంటి వారు జట్టులో లేకపోవడంతో కొత్త ప్రతిభావంతులైన ఆటగాళ్లపై దృష్టి సారిస్తుంది. మొత్తం మీద భారత్ విఎస్ న్యూజిలాండ్ ఓడిఐ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశం మెరుగైన జట్టుగా ఉంది. ఇరు జట్లు పరస్పరం 110 వన్డేలు ఆడాయి. భారత్ 55 వన్డేల విజయం సాధించగా న్యూజిలాండ్ 49 వన్డేల విజయం సాధించింది. మిగిలిన 6 వన్డేలో వన్ టైం కాగా 5 ఫలితం లేకుండా ముగిశాయి. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నవంబర్ 25న ప్రారంభమవుతుంది. నవంబర్ 27న నవంబర్ 30న 2-3 వన్డేలు జరుగుతాయి. కాబట్టి అందుబాటులో ఉన్న వాటితో 2022 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్లో ఏది బలంగా ఆడవచ్చు, ఇషాన్ కిషాన్ మరియు రిషబ్ పంత్ యొక్క ఎడమ చేతి ద్వయం T20I సిరీస్లో కలిసి ఓపెన్గా చేయడం మనం చూశాము. గౌతమ్ గంభీర్ మరియు ఇర్ఫాన్ పఠాన్ కలిసి ఓపెనర్లు ప్రారంభించిన 2012 తర్వాత T20I ఇద్దరు ఎడమ చేతి వాటం ఓపెనర్లను భారత్ చూడడం ఇదే మొదటిసారి. కానీ వన్డే సిరీస్కు శిఖర్ ధావన్ మరియు శుభమన్ గిల్లు ఫస్ట్ చాయిస్ ఓపెనర్లుగా తిరిగి చర్య తీసుకోవాలి. ఇది 2022 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ కోసం 11 ఆడే బలమైన అంచనా. న్యూజిలాండ్పై మంచి సిరీస్ విజయవంతం వన్డే ప్రపంచ కప్ ప్రచారాన్ని ప్రారంభించాలని భారత్ ఆశిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.